Hi friends, welcome to Priyasaki. Nen meeku ee roju oka tasty and healthy pulav ela cheyalo chupisthanu. Idi kabuli chana pulav. Nen ikkada idi kabuli chana tho chesanu. Meeru normal shengal tho aina chesukovachchu. Idi ento tasty ga untundandi and chala healthy kuda. Din kosam oka cup kammati perugu teeskunnanu. Pullati perugu baagundadandi. తీయగా ఉన్న పెరుగే తీసుకోవాలి. ఇందులో 1 టీ స్పూన్ పులావ్ పౌడర్ వేస్తున్నాను. పులావ్ మసాలా అంటారు కదా, అది మీ దగ్గర పులావ్ మసాలా లేకపోతే గరం మసాలా అయినా తీసుకోవచ్చు, కానీ 1/4 టీ స్పూన్ వరకు తీసుకుంటే సరిపోతుంది గరం మసాలా అయితే. అలాగే 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను. ఉప్పు మీ టేస్ట్కి తగినట్టుగా వేసుకోవచ్చు. ఇవన్నీ మసాలాలన్నీ పెరుగులో వేసి బాగా కలుపుకోవాలి. పెరుగులో మసాలా వేయడం వల్ల పులావ్లో మనం పెరుగు వేసినప్పుడు అది చిట్లిపోకుండా, అంటే పెరుగు పగిలిపోకుండా ఉంటుందండి. ఇవన్నీ బాగా కలిపి ఇప్పుడు పక్కన పెట్టుకుందాము. అలాగే నేను 1 కప్ ఉడికించిన శనగలు తీసుకున్నాను. ఇవి 4-5 గంటలు నానబెట్టి ఉడికించానండి. చూడండి, ఇలా ఉడికితే సరిపోతుంది, మరీ మెత్తగా ఉడకాల్సిన అవసరం లేదు. అలాగే 2 కప్స్ రైస్, బాస్మతి రైస్ తీసుకున్నాను. మీరు మామూలు రైస్ అయినా తీసుకోవచ్చు. బియ్యం కడిగి 1/2 అవర్ నానబెట్టాను. 1 కప్తో అయితే శనగలు తీసుకున్నాను, అదే కప్తో 2 కప్స్ రైస్, 1 కప్ పెరుగు తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ పైన ఒక అడుగు మందంగా ఉన్న గిన్నె పెట్టి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి, ఆయిల్ కొంచెం వేడయ్యాక ఒక ఉల్లిపాయ సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు మంచిగా ఎర్రగా అయ్యే వరకు వేయించుకోవాలండి. ఇప్పుడు 2 పచ్చిమిర్చీలు చిన్న చిన్నగా కట్ చేసుకున్న ముక్కలు వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ కసూరి మేతి కొంచెం చేతులతో నలిపి వేసుకోవాలి. ఇలా కసూరి మేతి లేకపోతే మీరు మెంతాకులు ఉంటాయి కదా, అవైనా కట్ చేసి వేసుకోవచ్చు ఆయిల్లో ఫ్రై అయ్యేప్పుడు. అలాగే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. మనం ఇందులో పెరుగు వేస్తున్నాం కదా, దీనికి కసూరి మేతి కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మనము ఉడకబెట్టుకున్న శనగలు ఉన్నాయి కదా, అవి కూడా వేసి 1-2 మినిట్స్ వేయించుకున్నాక కడిగి నానబెట్టిన బియ్యం వేసి వేయించుకోవాలి 1-5 నిమిషాల వరకు. కానీ బియ్యం వేశాక చాలా జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలండి. బియ్యం ఎక్కడా విరగకుండా జాగ్రత్తగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. 1-5 నిమిషాలు వేయించాక చూడండి, మంచిగా మనకి బియ్యం కలర్ మారిపోయింది. ఇలా బియ్యంని ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల పులావ్కి మంచి అరోమా వస్తుంది. ఇప్పుడు 5 మినిట్స్ తర్వాత మనము పెరుగులో మసాలాలు కలుపుకున్నాం కదా, ఆ పెరుగు వేసి మొత్తం ఈ పెరుగు మసాలాలన్నీ బియ్యంకి శనగలకి పట్టేలా అంతా బాగా కలిపి 1-5 నిమిషాలు లో ఫ్లేమ్లో అలాగే మగ్గనివ్వాలి. ఫైవ్ మినిట్స్ తర్వాత దీంట్లో 4 కప్స్ వేడి నీళ్లు పోసుకోవాలి. 2 కప్స్ రైస్ తీసుకున్నాం కదా, దానికి 4 కప్స్ వాటర్ తీసుకోవాలి. శనగలకు వేరే వాటర్ ఏం అవసరం లేదండి, అవి ఆల్రెడీ ఉడికిపోయాయి కాబట్టి. జస్ట్ బియ్యంకి సరిపడా నీళ్లు పోసి, మీరు కావాలంటే ఈ టైంలో కొంచెం ఉప్పు అడ్జస్ట్ చేసుకోవచ్చు సరిపోయిందా లేదా. 5 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉడికించాక కొంచెం అన్నం దగ్గర పడుతుంది కదా, అన్నం దగ్గర పడ్డాక ఫ్లేమ్ సిమ్లో చేసి మూత పెట్టి ఇంకొక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. టెన్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇంకొక 5 నిమిషాలు మూత తీయకుండా అలాగే ఉంటే మనకి అన్నం చాలా పొడి పొడిగా బాగా వస్తుందండి. వేడి మీద కన్నా కాస్త 5-10 నిమిషాలు ఆగితే తేమ అనేది పోయి మనకు రైస్ పొడి పొడిగా చాలా బాగా వస్తుంది. దీన్ని సర్వ్ చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. మీకు వీడియో నచ్చితే నా ఛానల్ని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయడం అసలే మర్చిపోదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.